ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన బాబాగారి దయవాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో ఒట్టి మనం తాగే మంచి నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళతో మీ మీకు ఒక పరిహారం అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ పరిహారానికి ఏదో ఒక వస్తువు వెళ్ళి తెచ్చుకోవాలి ఇది కంపల్సరీగా ఉండాలి ఈరోజు ఇల్లు దుచ్చుకోవాలి తలస్నానం చేయాలి అయ్యో నిష్టగా ఉండాలి అలా ఏం లేదు ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా ఒట్టి మనం ఒక వాట తాగే మంచి నీళ్ళతో ఒక గ్లాసు మంచి నీళ్ళతో ఈ పరిహారం అనేది చేసినట్లయితే తప్పకుండా మీ మీరు అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది ఫ్రెండ్స్ మంచి నీళ్ళకి అంత శక్తి అనేది ఉంటుందన్నమాట నీళ్ళకి శక్తి ఏంటండి నీళ్ళకి ఏంటంటే మనకు నీళ్ళు అనేది ఆ పంచభూతాలలో ఒకటి ప్రకృతి ఇచ్చిన వరం ఆ నీళ్ళు లేకపోతే మనం మనం బ్రతకడానికే ఒక ఇరకాటం అయిపోతుంది అనమాట నీళ్ళు లేకపోతే అంతే కదా గాలి నీరు నిప్పు ఇవన్నీ పంచభూతాల్లో ఒకటైన ఆ నీరు ఎంతో శక్తివంతమైనది ఫ్రెండ్స్ మనకు హిందూ ధర్మంలో మనం కలశం పెట్టుకుంటాం ఆ కలశంలో నీళ్ళు అనేది ఇల్లంతా చల్లుకుంటే మంచిది అనుకుంటాం అలాగే కుంభాభిషేకం జరిగినప్పుడు గుళ్ళల్లో ఎక్కడైనా టెంపుల్స్లో కుంభాభిషేకం జరిగినప్పుడు ఆ నీళ్ళు తెచ్చుకొని మన పైన చల్లుకుంటే మంచిదిగా భావిస్తాం కదా అలాగే కాదండి క్రైస్తవుల్లో కానివ్వండి ఇంకా ముస్లిమ్స్లో కానివ్వండి ఈ నీరును ఉపయోగించే వాళ్ళు ఎన్నో మంత్రాలు అవన్నీ చేస్తారనమాట మనకు క్రైస్తవుల్లో చూస్తే అంటే క్రిస్టియన్స్లో చూసామంటే పునిద నీరు అని చెప్పి వాళ్ళు ఒక నీళ్ళు అనేవి ఇంట్లో చల్లుకుంటా ఉంటారు అది వాళ్ళు చర్చిలో మంత్రంతో వాళ్ళు అక్కడ చదువుకొచ్చి ఆ నీళ్ళని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటారనమాట ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా అలా చేస్తారు అలాగే ముస్లిమ్స్ కూడా మనం ఏదైనా హెల్త్ బాగాలేదు ఊరి ఊరికే హెల్త్ పిల్లలకి బాగాలేకుండా వస్తుంది ఏదైనా చెడు శక్తి ఏదైనా తొక్కున్నారేమో అట్లా అనుకున్నప్పుడు కూడా మనం మసూదికి తీసుకెళ్తూ ఉంటాం అలా మసీదులో వచ్చి వాళ్ళు బాయిలు వచ్చి ఒక మంత్రకిచ్చి నీళ్ళు అనేదే చల్తారనమాట అలాగ నీళ్ళకి అంత శక్తి ఉంది ఏ మతంలో అయినా సరే నీళ్ళని ఎంతో ఒక వైద్యంగా ఒక ఏమంటారు ఒక శక్తివంతమైన వస్తువు అనేది చూస్తారనమాట అలాంటి ఒక మంచి నీళ్ళతోనే ఈరోజు మనం ఒక గ్లాసు నీళ్ళతోనే మనం ఈరోజు పరిహారం అనేది చూడబోతున్నాం ఇది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలంటే అట్లాంటి నిబంధనలు ఏం లేదు ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోవచ్చు మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు చేసుకోవచ్చు అనమాట దీనికి నీట్గా ఉండాలి స్నానం చేయాలి ఈ టైంలోనే చేయాలి ఈ వారంలోనే చేయాలి ఈ తిథిలోనే చేయాలి అలా ఏం లేదండి మీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకోండి ఒక అర్ధరాత్రి గుర్తొచ్చింది అర్ధరాత్రి కూడా చేసుకోవచ్చు అది ఏం చేయాలంటే ఒక గ్లాసు నీళ్ళు అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఇంకా మనకు తాగేటప్పుడు మనం అన్నం తినేటప్పుడు తాగుతాం కదా ఒక గ్లాసు నిండా నీళ్లు పట్టుకొని ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఒక ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాస్ అయితే ఇంకా బెటర్ లేదంటే మా ఇంట్లో గాజు గ్లాసులు గాజు గ్లాస్ లేదు అనుకున్నప్పుడు మామూలు మన ఇంట్లో ఉండే మనం ఇచ్చేసే వాటర్ కూడా వచ్చి చేసుకోవచ్చు అలాగే బాటిల్ మనం ఎక్కడైనా జాబ్కి వెళ్తాము లేకపోతే కాలేజ్కి వెళ్ళినప్పుడు బాటిల్లో వాటర్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట ఏం లేదు మీరు తాగాలి అనుకున్నప్పుడు నీళ్ళు దాహం వేస్తుంది కదా తాగాలి అనుకున్నప్పుడు ఒక గ్లాసు నీళ్ళు చేతిలో పట్టుకొని ఒక రే ఒక ముప్పై సెకండ్లు మీ మనసులో ఉన్న కోరిక అనేది నెరవేరాలి ఇప్పుడు ఒక పిల్లవాడు వచ్చి ఎగ్జామ్కి రాయబోతున్నారు నాకు వచ్చి మంచిగా అన్నీ గుర్తుండేలా రాయాలి అన్నీ గుర్తుండేలా నేను చదువుకున్నవే రావాలి నేను ఎగ్జామ్ మంచిగా రాయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక థర్టీ సెకండ్స్ అనేది ఆ నీళ్ళను చూసి చెప్పి చెప్పుకొని తర్వాత తాగేసినట్లయితే ఈ ప్రపంచం అంటే ఈ లోకానికి మన పంచభూతాలకి వచ్చి తెలిపినట్లు ఫ్రెండ్స్ అలాంటి పంచభూతాలు మనల్ని అనమాట ఆ పంచభూతాలే కదా సకల దేవతలు ఉంటారు అలాగా మన కోరిక అనేది నెరవేరుతుంది మీరు కాలేజీలోనే కాదు ఒక ఆఫీసులోనే కాదు ఇంట్లో కూడా ఎప్పుడైతే వాటర్ తాగుతారో అప్పుడు ఒక ఒక కోరిక అనేది అనుకొని తాగండి అనమాట ఎవరికైతే ఈ మనసులో ఏది జరగాలనుకుంటున్నారో దాన్ని మనసులో తలుచుకొని ఆ నీళ్ళను చూస్తూ తలుచుకొని చ మీరు తర్వాత తాగేటి ఒక థర్టీ సెకండ్స్ అనేది మీ మనసులో కోరిక అనేది చెప్పుకోవాలన్నమాట మీరు చెప్పుకునేటప్పుడు కూడా ఒకరి సంతానం కోసం ఎక్కువ రోజులుగా వెయిట్ చేస్తున్నారు నాకు సంతానం కావాలి నాకు సంతానం కావాలి సంతానం వస్తుందో లేదో అని నెగిటివ్గా అనేది ఎప్పుడు చెప్పుకోవద్దు పాజిటివ్గా నాకు సంతానం కావాలి నాకు బిడ్డలు పుట్టాలి ఇలాగా పాజిటివ్గానే మీరు కోరుకోండి ఒక థర్టీ సెకండ్స్ అనేది కోరుకొని తర్వాత అంటే ఆ నీళ్ళని చూస్తూ ఉండాలన్నమాట మీరు ఎప్పుడైతే మనసులో అనుకుంటుంటారో ఆ నీళ్ళని చూస్తూ తర్వాత తాగేటమి ఫ్రెండ్స్ ఇలా చేయండి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఒక రోజుకి ఒక్కసారైనా రెండు సార్లు అయినా కాదు ఎన్నిసార్లు గుర్తిస్తే అన్ని చార్లు చేసుకోండి ఒక్కసారికి ఒక్క కోరిక అనుకోండి ఒకసారి గ్లాస్లో పట్టుకున్నప్పుడు ఒక మీ మనసులో ఉన్న ఒక విషయం గురించి అనుకోండి అది కోరికైనా సరే తీరని ఒక విషయమైనా సరే దేన్నైనా సరే అట్లాగా మనకొచ్చి ఆ నీళ్ళకి నీటికి అంత శక్తి ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట ఇది ఎటువంటి ఏమంటే కష్టమైన పని కాదు కొనుకొచ్చే నీళ్ళు కాదు మనం ఇంట్లో ఉండే మనం తాగే నీళ్ళని మంచి నీళ్ళని అలా చేసినట్లయితే చాలా ఈజీ కదా ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అనమాట వాళ్ళ చదువులకు కానివ్వండి మెమరీ పవర్కి కానివ్వండి ఎగ్జామ్స్లో రిజల్ట్కి కానివ్వండి ఏదైనా సరే చేసుకోవచ్చు అనమాట ఎవరి కోరిక అనేది ఉంటే వాళ్ళు డైలీ అనుకుంటూ ఉంటే అట్లా చే నీళ్ళని చూసి చెప్తుంటే నీళ్ళకి అంత శక్తి అనేది ఉంటుందన్నమాట ఆ శక్తిని మళ్ళీ మనం తీసుకున్నట్లయితే మనకు జరిగేదానికి అంత పాజిటివిటీ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్ ఇలా ఒక గ్లాసు నీళ్ళతో అనేది చేసి మీ కోరికలు నెరవేర్చుకోండి మీరు అనుకున్నది జరిగేలా పంచభూతాలు ఆ సకల దేవతలు ఆశీర్వదిస్తారు ఈ వీడియో కూడా మీకు అందరికీ బాగా నచ్చుతుంది హెల్ప్ఫుల్గా ఉంటుంది చేస్తారు మీ కోరికలు నెరవేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతో జై సాయి రామ్